అందరికీ నమస్కారం. మంత్రి ఆర్కే రోజా, లక్ష్మీ పార్వతి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారండి. వాళ్ళిద్దరూ మాట్లాడేటివి వేదవచనాలు, సంస్కృత శ్లోకాలైనట్టు. మిగిలిన వారు ఎవరైనా మాట్లాడితే మహిళల్ని కించపరిచినట్టుగా వాళ్ళు కొత్త కొత్త మాటలు చెప్తున్నారు. రోజా గారి మీద కొంతమంది టీడీపీ నాయకులు, మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా కొన్ని విమర్శలు చేశారని. ఎప్పుడు చేశారు? ఆమె విపరీతంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని, మిగతా మహిళల్ని, బ్రాహ్మణి గారిని, వీళ్ళందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తుంటే టీడీపీ వాళ్ళు కూడా ప్రతి విమర్శలు చేశారు. చాలామంది మహిళలు కూడా ఆమె ఎలాంటి భాషను ఉపయోగించారో అలాగే కొంతమంది రెట్టింపుగా మాట్లాడారు. ఆమె మీద విమర్శలు చేస్తే చెప్పుకోవాలి, జవాబు చెప్పాలి. నేను అలాంటి తప్పులు చేయలేదు, నిజాయితీ పడాలని చెప్పాలి. లేదా ఒకవేళ పోలీస్ కేసులు ఇవి పెట్టాలనుకుంటే పెట్టుకొని, ఎవరు భయపడే వాళ్ళు లేరు. లేదా కోర్టులో పరువు నష్ట దావా వేసుకొని, లేదా నిజాయితీ ఉంటే మా చిత్తూరు జిల్లాలో కాణిపాకం ఆలయం ఉందండి, ఆ కాణిపాకంలో వినాయక ఆలయంలో ఆమె వచ్చి ప్రమాణం చేయమన్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను చాలా నీతివంతురాల్ని, సత్యవ్రతురాల్ని, టీడీపీ వాళ్ళు చేసేటువంటి తప్పని చెప్పమనండి, ఒప్పుకుంటాం. అంతే తప్ప ఆమెను విమర్శిస్తే మహిళల్ని ఎలా కించపరుస్తారా, మహిళలంటే గౌరవం లేదా అని ఆమె అంటోంది. లక్ష్మీ పార్వతి కూడా అలాగే మాట్లాడుతుంది, నోటికొచ్చినట్టు అంటుంది. భువనేశ్వర్ గారిని ఏదో విమర్శలు చేస్తుంది. ఈమె నందమూరి తారక రామారావు గారిని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా కొత్త కొత్త వచనాలు చెప్తుంది. ఆమె నిజమైన ఎన్టీ రామారావు గారి సతీమణైతే ఎన్టీ రామారావు గారి పిల్లల్ని తన పిల్లల్లాగా చూడాలి, ఎన్టీ రామారావు గారి అల్లుడిని తమ అల్లుడిగా చూడాలి. అలా కాకుండా స్వార్థంతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉద్భవించిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిరూపమైన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ఆమె చాలా గొప్పలు చెప్తుంది. ఆమె చాలా పవిత్రరాలైనట్టు, ఆమె అమ్మ ఈ దేశంలో అంత ఉత్తమరులు ఎవరూ లేనట్టుగా భాష్యం చెప్పుకుంటూ విమర్శలు చేస్తున్నారు. అమ్మ మీరిద్దరూ ఒకటి ఆలోచించండి, మీరు సంస్కారయుతంగా మాట్లాడండి, సభ్యత పాటించండి, మంచి పదాలు వాడండి, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడద్దండి. అమ్మ రోజమ్మ.